ఆయన అనుగ్రహం చేత జైల్లో కూడా బాగానే నిద్రపట్టింది. మొన్నాడు పొద్దున్న నిద్రలేచి స్నానాధికం పూర్తి చేసుకుని రాముని అనుగ్రహం చేత వాళ్ళు పెట్టిన టిఫిన్ తిన్నాను. తర్వాత రాముని అనుగ్రహం చేత ఈ భటులు నన్ను పట్టుకొచ్చి మేము నిలబెట్టాను. ఇదిగో మేము నిలబడ్డా, మీరు ఏం చేసినా అది రాముని అనుగ్రహమే అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ ఆయన మీ దండం పెట్టి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. ఇంకా నేను అనుభవం ఒకటి చెప్తున్నా ఇప్పుడు, దానికంటే ఇది కన్వీనియంట్గా ఉంది. నేను చాలా ఇబ్బంది పడుతున్నా మాట్లాడుతున్నాను దాంతో స్వైక్లింగ్ ఏమిటై ఉంటున్నా నేను అదే అనుకుంటున్నా, ఎందుకని ఇలాగా అని అనుకుంటున్నా. దట్ ఈస్ సపోజ్ టు బి మచ్ బెటర్ బట్ యూ బీట్ దిస్ ఈజ్ బెటర్. వెరీ ఇంట్రెస్టింగ్, మీకు కూడా తేడా కనపడింది కూడా తెలియదు. అది అతను ధ్యానం, అతనిది ధ్యానం, అది ధ్యానం. సర్వం రామమయం జగత్, అతడు రాముడు ఇలా చేతులు కాదు పట్టుకుని ఇది పట్టుకుని అలా ఉన్నవాడు కాదు. అతని రాముడు విగ్రహం కాదు, ఏమంటే విగ్రహం అది అక్కడ విగ్రహం లేదు. అతని రాముడు సకల జగత్తులో శాసించేటువంటి ఒక మహాశక్తి, అది రాముడు. కాబట్టి అది సగుణ ధ్యానం. కనుక అలాంటి ధ్యానం, అలాంటి భావన బుద్ధి అవిరేకంగా ఆ పరమాత్మను భావన చేస్తే ఉందిట, దీనికి ధ్యానము అని పేరు. అర్థమైందండి? తత్ర ఆ ధ్యానమునందు చంచలాత్మన, చంచలమైన స్వభావము గల మనసః మనస్సునకు అతి నిర్బంధ, గట్టిగా కట్టివేయుట అగును. కాబట్టి ఆ ధ్యానంలో మీరు ఏం చేస్తారంటే, మామూలుగా ఇటు అటు అటు ఇటు గంతులు వేస్తూ కోతిలాగా గంతులు వేస్తూ ఉండే మనస్సుని ఒక సగుణ బ్రహ్మకి మీరు కట్టివేసి పెడతారు. అది ధ్యానం యొక్క లక్షణము, అది మెడిటేషన్. చూడండి, కర్మ చేయటానికి అంతఃకరణము నిశ్చలము కానక్కర్లేదు. కర్మ అంటేనే విక్షేపం. ఇప్పుడు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించి రావడానికి లేకపోతే అక్కడ కళ్యాణం చేయించడానికి మీరు అంతఃకరణము ఏకాగ్రత ఎందుకండి? ఉంటే అలాగా ఆ డబ్బులు కావాలి, శరీరంలో ఓపిక కావాలి, దేవుళ్ళు డబ్బులు కావాలి, అంతఃకరణము ఏకాగ్రత అక్కర్లా. కానీ ధ్యానం చేయాలంటే, ఇప్పుడు చెప్పిన విధంగా ధ్యానం చేయాలంటే అంతఃకరణంలో ఇతర విషయములు అడ్డు రాకూడదు. అన్య అనంతరితం, ఇతర విషయములు అడ్డు రాకూడదు. ఇప్పుడు ఆ కథ చెప్పాను చూడండి, ఆ కథలో అన్ని పరిస్థితులు మారిపోతున్నప్పటికీ, వస్తువులు మనుషులు మారిపోతున్నప్పటికీ, అన్నింటి వెనుక రాముడు, రాముని అనుగ్రహము, ఆ దానిలో మార్పు లేదు. మీరు గమనించారో లేదో, దానిలో మార్పు లేదు. కాబట్టి పోలీసులు వచ్చారని రాముడు గాయమైపోయాడు అనుకోండి, పోలీసులు చూడగానే రాముడు గాయమైపోయాడు అనుకోండి, అంటే అన్య అంతరీతం అవుతుంది. పోలీసులు పట్టుకున్నా రాముడు మాయమవుతుంది, జైల్లో పెట్టినా రాముడు గాయము కాలేదు, తహసీల్దార్ ముందు నిలబెట్టినా రాముడు దూరం కాలేదు, మళ్ళీ జైలు శిక్ష వేసి జైల్లో పడేసినా కూడా రాముడు ఎక్కడికి పో అక్కడే ఉంటాడు. అన్య అనంతరితం, అది ధ్యానం. దాన్ని సగుణోపాసన అంటారు. నేను వేదాంతం చెప్పి వాళ్ళని చాలా మందిని చూశాను, చూస్తూ ఉంటాను. నేను గమనించింది ఏంటంటే, ఈ వేదాంతం చెప్పేవాళ్ళు, వేదాంతం బోధించేవాళ్ళు సగుణోపాసనని హైలైట్ చేయటం లేదు. ఎందుకని తెలియదు, చదివితేగా. ఏదైనా ఒక పదేళ్ళు వేదాంత శాస్త్రం చదివితే అన్ని తెలుస్తాయి,
రెండేళ్ళు కానీ లోకం మీద పడి గురువులు అయిపోయి ఆచార్యులు అయిపోయి అందరికీ బోధించడం మొదలు పెడితే ఏం తెలుస్తుంది రెండేళ్లలో? వాళ్ళు ఏదైనా చెప్తే తత్వమసి అహం బ్రహ్మాస్మి దాని గురించి గొప్ప గొప్ప చెప్తున్నారు. చెప్పేవాళ్ళు బాగా చెప్పేవాళ్ళు మాట చెప్తున్నాను. ఆ తర్వాత రిచువల్స్ చేస్తున్నారు చేయిస్తున్నారు. అంచేతనే ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మికి ఈ రిచువల్స్ కి కొంతనం ఉండదు. ఈ దారి వేరే ఉంటుంది, ఆ దారి వేరే ఉంటుంది. అలాగే వాటినే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. ఇందుకే ఈ సగుణ బ్రహ్మోపాసనని పూర్తిగా విస్మరించి అసలు దాని గురించి పట్టించుకోవడం మానేసి అలాగా ఒక రకమైన వైరుధ్యంలో వేదాంత బోధ పడింది అని అనిపిస్తుంది. అలా నాకు అనిపించింది. అంతటా అలా ఉందని నా అభిప్రాయం కాదు. చక్కగా చాలా సమగ్రంగా వేదాంతాన్ని బోధించే మహాత్ములు సర్వత్రా ఉండలే ఉన్నారు. లోకంలో కొంచెం ప్రచారంలో ఉండే ఆచార్యులు గురువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దే ఆర్ మోర్ టు రిచువల్స్. అప్పుడప్పుడు అహం బ్రహ్మాస్మి, మోర్ టు రిచువల్స్, లేదా అహం బ్రహ్మాస్మిని రిచువల్స్ ప్యారలల్ గా నడిపించుకుంటూ పోవడం, అలా చేస్తున్నారని అనిపిస్తుంది. అది పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఆ ధ్యానము అంటే సగుణ బ్రహ్మ ధ్యానము, దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దానికి మీరు భక్తిని పేరు పెడితే పెట్టవచ్చు. ఆ భక్తి ఆత్మజ్ఞానానికి ఆవశ్యకమవుతుంది. గీతలో చెప్పిన భక్తి కూడా అలాంటిదే. మీరే ఎవరికైనా ఒప్పుకుంటే గమనించగలరు, మొన్న హృషికేశ్లో 10 రోజుల భక్తి క్యాంప్ అయింది. అప్పుడు భక్తి యొక్క అత్యంత సమగ్రమైన విచారము వచ్చినది. మీకు ఏదైనా ఓపుకుండి మీరు వినదలుచుకుంటే వినొచ్చు. ఓకే, కాబట్టి ఆ భక్తి ఇదో సగుణ బ్రహ్మ ధ్యాన రూపమైన భక్తి, అది ఆత్మజ్ఞానానికి అంగమవుతుంది. అది ఆత్మజ్ఞానం వైపు మనస్సును తీసుకువెళ్తుంది. లేకపోతే మనస్సు ఈ ప్రాపంచిక విషయములలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలంటే ఎలా ఉంటాయి? ఏదో ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి గురించి 4, 6, 8, 10 చేరి చర్చించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళపై ఒకళ్ళకి ద్వేషాలు పెట్టుకుంటూ ఉంటారు. అల్టిమేట్ గా ఆస్తి ఇటు వచ్చేది ఇటు మిగలదు, అటు వచ్చేది అటు మిగలదు. ఎందుకంటే వీళ్ళే పోతారు, ఇంకేమిగుతుంది? ఎవరు మిగిలిన ఎవరు లేడు ఇక్కడ. ఈ ఆస్తి గురించి చర్చలు విచారములు పరస్పర విద్వేషములు రాగము, కొంత పనులపై రాగము, కొంతమందిపై విద్వేషము, దానికి సంబంధించిన చర్చలు, టెలిఫోన్ సంభాషణలు టెలిఫోన్ మీద. నేను చూశాను ఒక 3 సోదరులు ఏమంటాయి, ఈ సోదరుల భర్తలు వాళ్ళ ప్రమేయం తక్కువ ఉంటుంది, ఈ సోదరుల భార్యలు వాళ్ళ ప్రమేయం నిండా ఉంటుంది. మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 3+3+3 తీసుకోండి 9, ఇంకో 3 ఇన్ ఏ స్మాల్ వే 10 people. వీళ్ళు ఈ సెల్ ఫోన్స్ పెట్టుకుని, వాట్సాప్లు పెట్టుకుని పరస్పర విద్వేషము, పరస్పర రాగములు, ద్వేషములు వీటినే 24 గంటలు అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఓ దేవుడు లేదు, దేవుడు లేదు, ఏడు లేదు, ఏ చర్చలు. అప్పుడప్పుడు మాత్రం తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చాము. ఏం దర్శనం చేసింది? ఏం దర్శనం చేసింది? తిరుపతి వెళ్ళి దర్శనం చేసింది ఏమిటో నాకు ఇంతవరకు తేవలేదు. ఏం దర్శనం చేసిందో చెప్పు, నేను వింటాను సార్. అంటే ఇంకే తనలో తాను విశ్వంగా ఊరి నుంచి పోవడమే తప్ప ఏదో దర్శనం చేశాను. అక్కడ దర్శించింది ఏమీ లేదు, దర్శించిన ముఖమే లేదు. కాబట్టి ఇలాగంటే రాజద్వేషాల్లో పడుకుంటారు. అటువంటి మనస్సుతోటి మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. అలాంటి చంచలమైన మనస్సుని ఒక చోట కట్టిపెట్టేటువంటి ఉపాయం ఏదైనా చూసుకోవాలి మీరు. ఏమిటా ఉపాయము? సగుణ బ్రహ్మ ధ్యానము, అది శ్లోకం. తెలిసిందండి, మళ్ళీ అన్నాం టాపిక్ తెలిసిపోయింది. ఇప్పుడు సంస్కృతం చేయకపోయి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, కాబట్టి వాళ్ళకి అన్వయము, ప్రతిపదార్థము ఆవశ్యకము. ఇక్కడే కాదు, చాలా సర్వత్రా ఉంటారు.
ఇంట్లో వేదాంత పాఠంలో కూడా పురాణం భక్తులు పాఠాన్ని వినేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే శ్లోకము ప్రతిపదార్థము అన్వయము వాటితో సహా వినేటువంటి స్వభావం గల వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు. నేను అందరినీ కలుపుకోవాల్సిన వాడిని కాబట్టి అలా సాగతీసి చెప్తూ ఉంటాను. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మళ్ళీ తీయ బుద్ధికి మూర్తి ప్రత్యయ సాంతత్యం, మూర్తి సగుణ బ్రహ్మ యొక్క ప్రత్యయ భావన యొక్క సాంతత్యం, అవిరళ ప్రవాహము, అన్యానంతరితం ఇతర భావనల అడ్డు లేని అవిరళ ప్రవాహము ధ్యానము, ధ్యానము అనబడును. ధ్యానం అంటే తెలుస్తుంది కదండి, ఇది సగుణ బ్రహ్మ ధ్యానం, ఇది ధ్యాసనం కాదు. విధిధ్యాసనం మళ్ళీ ఆత్మస్వరూప విచారానికి సంబంధించింది. సగుణ బ్రహ్మ ధ్యానం ఇది చాలా మంచిది. నేను ఎలా రికమెండ్ చేస్తూ ఉంటానంటే, మీరు కళ్ళు మూసుకుని చేసేటువంటి ధ్యానము దాన్ని విధిధ్యాసనం చేయండి. ఆ ఎఫర్ట్ ని మీరు విధిధ్యాసనానికి కేటాయించండి. మీరు లోకంలో వ్యవహరించేప్పుడు సగుణ బ్రహ్మ ధ్యానం చేయండి. అతను ఎవరో వస్తాడు మీరు, మీరు వెంటనే ఆ పరమాత్మ మీరు హృదయంలో ప్రకాశిస్తున్నాడు అని అనుకుని మీరు చేయాల్సింది చేయండి. అంతేగాని మీరు బాగుమంది ఆడాలని అలా అన్నాడు, మీరు కొడుతామో ఇప్పుడు ఇలా చేశాడు, వీరికి నేనే ఉపకారం చేయాలి, లేకపోతే వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు, రాగము ద్వేషము ఇవన్నీ మీకు పెట్టుకోవద్దు. ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నాడు, మనము ఆ పరమాత్మకి సేవ చేస్తున్నాము అని అది సగుణ బ్రహ్మ ధ్యానం అవుతుంది. మీరు లోకంలో వ్యవహరించేప్పుడు సగుణ బ్రహ్మ ధ్యానాన్ని చేయండి. మీలో మీరు కూర్చున్నప్పుడు మనస్సు దానిలో వచ్చేటువంటి భావజాలము, వాటిని పరిశీలించుట, వాటిని తెలుసుకునుట, అది వేదాంత ధ్యానం, అది నిధ్యాసనం, అది చేయండి. జనరల్ గా చెప్పండి, ఏకాంతంలో గడుమూసి కూర్చుని మీరు సగుణ బ్రహ్మ ధ్యానం చేయొద్దని నా అభిప్రాయం కాదు. అక్కడ కూడా మీరు చేస్తే చేయొచ్చు. అలాగే సర్వము నుండి పరమాత్మను ఆత్మ సర్వమును ఆత్మరూపముగా దర్శించుట అది వద్దని నేను అంటలేదు. కాబట్టి ఇక్కడ అది అక్కడ ఇది రెండు పెట్టుకోండి. ఇప్పుడు ఓవరాల్ గా రికమెండేషన్ ఏమంటే, లోకాన్ని దర్శించేందుకు సగుణ బ్రహ్మ రూపంగా దర్శించుట, తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నప్పుడు నిధుధ్యాసనము చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఆలోచించండి, తత్ర ఆ ధ్యానము ముందు చంచలాత్మన చంచల స్వభావము గల మనస మనస్సునకు అతి నిర్బంధ గట్టిగా కట్టివేయుట సంభవమగును. మూర్తి ప్రత్యయ సాంతత్యం అన్యానంతరితం త్రాబంధ మనసాత్మన అప్యుత్పానా మహత మంచి శ్లోకం. కబీర్దాస్ ఒక పాట ఉన్నది, దాంట్లో ఆయన ఏమంటాడంటే నాకు మొత్తం సరిగ్గా గుర్తులేదు. భజన దీన అంటే రోజులు గడిచిపోతున్నాయి, ఆ పరమాత్మను మనం ధ్యానం చేయలేకపోతున్నాము అని అంటే దీని భజన దీన అంటే మనస్సు అలాంటిది. ఆ మనస్సు పాఠం చెప్పేందుకు సగుణ బ్రహ్మను మీరు ధ్యానించుడు అని నేను చెప్పేశాను, మీరు వినేశారు.
ఇంకో అరగంటలో ఎవరి దాన్ని వాళ్ళు వెళ్తాం. అప్పుడు ఇంక శ్రవణ బ్రహ్మ ఉండదు ఏమిటంటే, అప్పుడు మళ్ళీ సెల్ఫోన్లు వాట్సాప్లు, తర్వాత మళ్ళీ మ్యాన్మేడు వాళ్ళ అన్నాడు, ఆ స్త్రీల మాట ఎంత, ఈ చీర ఖరీదు ఎంత, ఆ ప్యాంటు ఖరీదు ఎంత, ఆ కొత్త సెల్ఫోన్ వచ్చింది కదా దాన్ని ఎప్పుడు తెచ్చుకోవడం, ఇదేంటి ఆ డబ్బు ఏంటి, ఈ మధ్య ఎంత, ఇవే ఉంటాయి సంసారం లాగే ఉంటాయి. కాబట్టి సగుణ బ్రహ్మ ధ్యానం అనే ఉంటే పాఠంలో అనుకున్నంత సరళము కాదు. ఆ మనస్సు మన జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. మీరు ఆ మూల కారణాన్ని పట్టుకోవాలి, మూల కారణం పట్టుకోవాలి. మూల కారణం పట్టుకోకుండా మీరు పై ఎన్ని మందులు వేసినా ఏ ఉపయోగం. డయాబెటీస్ కి ఉందనుకోండి, ఇప్పుడు పిల్లి వేసుకుంటున్నారంటాడు, పిల్లి ఏం చేస్తుంది, డయాబెటీస్ ని దాచిపెడుతుంది. డయాబెటీస్ ని తగ్గిస్తుందా దాచిపెడుతుంది, దాచిపెడుతుంది. డయాబెటీస్ అంటే షుగర్ పైకి వెళ్ళడం కదా, పిల్లి వేసుకోవాలనే ఏం చేస్తుంది, ఆ షుగర్ చెరక పట్టుకుని వెనక్కి రాగి నార్మల్ లెవెల్ లో దాచిపెడుతుంది. అప్పుడు ఏమైంది, డయాబెటీస్ ఏమైంది, దాచిపెట్టినట్లయింది. మొన్నటి పిల్లి వేసుకోకపోతే మళ్ళీ పైకి వస్తుంది. అది డయాబెటీస్ కి సొల్యూషన్ అది కాదు. మరి డయాబెటీస్ కి సొల్యూషన్ ఏమిటి, ఆహారము విహారం. మీరు తినే ఆహారాల్లో మార్పు తీసుకురావాలి, లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ న్యూట్రిషనల్ థింగ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ మార్పు చేయాల్సి ఉంటుంది. విహారము నడక, వేగము గారు రుచిత, మొగపల్లి గారు నడవడం కాదు, వేగము గారు రుచిత నడవడం అంటే ఏదో కాదు, అలా నడిస్తే ఏమో అవుతావు, వేగంగా నడవాలి. సో వేగము గారు రుచిత అన్ని పనులు చలాకీగా తనే చేసుకుంటూ ఉండుట, రోజంతా కూడా అలాగ చిలకలాగా యాక్టివ్ గా ఉండుట పని చేసుకుంటూ, అలా ఉన్నట్లయితే అలా అంటారు, చిరకలాగానే ఉంటారు. ఓకే, అలా అంటారు, అదొక ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా అంటారు. సో అలా చేస్తే మీ డయాబెటీస్ దాచిపెట్టడం కాదు, తీసి పారేస్తాడు. మూల కారణం పట్టుకోవాలి. కాబట్టి డయాబెటీస్ కి సొల్యూషన్ ఏంటి, పిల్ల ఆహార విహారముల, ఆహార విహారం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇప్పుడు ఒక ఆయన ఏదో కొంత హెల్త్ కి ఏదో చిన్న ఇష్యూ వచ్చాయి, అంటే ఏదో బ్యాక్ పెయిన్, నేను అన్నాను మీరు పనిచేయండి, బ్యాక్ పెయిన్ కోసం మీరు మందులు వాడద్దు. నేను ఏం చేస్తానంటే కాళ్ళు గోడకి పెట్టి ఉండండి కొద్దిసేపు, దాన్ని విపరీతకరమే ఉంటారు. మీరు చేయాల్సింది, మీరు అందరూ కూడా అభ్యాసం చేస్తే మంచిది, పురుషులు స్త్రీలు కూడా కొంతసేపు కాళ్ళు గోడకు పెట్టి ఉండడం. కాళ్ళు గోడకు పెట్టడం ఎలాగా అని మీకు డౌట్ వస్తుందేమో, అందుకోసం నేను వివరంగా చెప్తున్నాను. మీరు మీ నడుము నొప్పి లేకపోతే దుమ్ముకు అలాంటివి తెచ్చుకోకుండా దయచేసి నా మూలకంగా మీరు చూసుకోండి, మీరు చేయలేమో చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే చాప గోడకు వేసుకోండి, ఆ గోడ మీద పుట్టేలో ఉంది లేకుండా చూసుకుని ఓ చాప వేసుకోండి గోడకి. మీరు ఏం చేస్తారంటే ఆ గోడకి బాగా ఆనుకుని కూర్చోండి, బాగా ఫుల్ గా ఆనుకుని కూర్చోండి. కూర్చుని ఆ కాళ్ళు అటు పెట్టి గోడకి తేరవంతా పెట్టి ఆనుకుని కూర్చుని వెనక్కి వాళ్ళండి. వెనక్కి వాళ్ళినప్పుడు కాళ్ళు గోడకి తేరలుగా ఉన్నాయి కదా, మెల్లమెల్లగా వాటిని పైకి లాక్కోండి. అప్పుడు ఏమవుతుంది, మీ కాళ్ళు గోడలాగా పైకి ఉంటాయి, మీ నడుము నేలకి నేల బారుగా ఉంటుంది, బోర్లా కాదండి బ్యాక్, అలా ఉండండి, అలా 3 నిమిషాలు ఉండండి. రోజు చేయండి పని, చేస్తే మీకు ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా చాలా సరళమైపోతాయి. ఇది ఓల్డ్ ఏజ్ కి సంజీవని, వెరీకోజ్ వెయిన్స్, నడుము లోవర్ బ్యాక్ పెయిన్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి కాకపోవచ్చు,
సో మెనీ మెనీ తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బీపీ మొదలైనవన్నీ కూడా దీంతో అవతలకి పోతాయి. దీని నెక్స్ట్ స్టేజ్ షోల్డర్ స్టాండ్, అది దీని నుంచే వస్తున్నది, దాన్నే సర్వాంగాసనము అని అంటారు. ఆ పేరుని బట్టే మీరు చెప్పచ్చు అన్ని అంగములకి కూడా అది మంచిది, దానికి సర్వాంగాసనము అని పేరు పెట్టారు. ఈ విపరీత కరణిని కొంచెం సాగతిస్తే సర్వాంగాసనం అవుతుంది. మీరు సర్వాంగాసనం చేయలేరు అభ్యాసం లేకపోతే, ఈ విపరీత కరణిని మీరు అభ్యాసం చేయాలి. నేను ఈ మాట చెప్పాను ఒక ఆయనకి, ఆయన అంటాడు నేను చేయలేకపోతున్నాను అంటాడు. నువ్వు చేయలేకపోవడానికి ఏముందయా, దాంట్లో చేయలేకపోవడానికి ఏముంది, తాపం వేసుకోండి ఆపద చేయగలం. ఆ తాప మీద గోడకి తాపడం అనేది కూర్చోగలరా, కూర్చోలేదు ఇంకే మనం ఏం చేస్తామండి, సోఫాలో కూర్చోగలం తప్ప తాప మీద కూర్చోలేదు అంటే ఎలా తయారయ్యేది చూడండి జనాలు. అంటే అంత దేహం మీద అంత స్వాధీనత తప్పి ఉన్నట్లయితే ఆ దేహం మిమ్మల్ని చాలా కష్టపడుతుంది. మీరు ఏమనుకుంటున్నారో దేహానికి ఆ విధమైన సుఖాన్ని మీరు మత్తేసినట్లయితే దేహం స్వాధీనత తప్పి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు అలా అవ్వకూడదు. అదే ఆర్గ్యుమెంట్ మనస్సు కూడా వర్తిస్తుంది. దేహాన్ని దృష్టాంతం, మీరు దేహాన్ని గురించి చెప్తే మీకు తేలిక అర్థమవుతుందని దృష్టాంతం కోసం చెప్పాను. ఇదే ఆర్గ్యుమెంట్ మనస్సుకి కూడా వర్తిస్తుంది. మీరు సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని, ఒకటి కాదు రెండు మూడు పెట్టుకుని, ఇది దీని తర్వాత అది, దాని తర్వాత ఇటు నొక్కడం అటు నొక్కడం, అలాగా స్క్రీన్ సీన్ టైం అని ఉంది. ఎంతసేపు మీరు స్క్రీన్ చేసి చూస్తున్నారు అన్నది మీ మనస్సు యొక్క చంచలత్వాన్ని నిర్ధారిస్తుంది. అలాగే మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీ మనస్సు చాలా చంచలంగా తయారవుతుంది. ఒకసారి మీ మనస్సు చంచలంగా తయారైపోతే అంటే మీరు వాగడానికి అలవాటు పడిపోతే, ఎప్పుడూ అలా వాగుతూ ఉండడమే, వాగడానికి అలవాటు పడిపోతే. నేను ఒక ఆయనకి చెప్పాను, ఆయనకి ఏదైనా ఉద్యోగం ఏదైనా చూడండి, లేకపోతే ఆయనకి ఏదైనా కొంత హెల్ప్ అయితే చేయండి, హీ నీడ్స్ సమ్ హెల్ప్ అని ఒక ఆయనకి చెప్పాను. ఒక ఆయన గురించి ఇంకో ఆయనకి చెప్పాను. ఆయన రమ్మనండి అన్నాడు. వెళ్ళి అడిగిన అక్కడ అయిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రసంగం వచ్చి మీరు ఏదైనా చేయగలిగారా అని అడిగాను. అంటే ఆయన వండిపోయారంటే నాతో నేను చేద్దామని అనుకున్నానండి, కానీ ఆయన వాగిన వాగుడు వాగకుండా వాళ్ళు అవుతూనే ఉంటాడండి, ఆ కారణంగా ఆ పని అవ్వలేదు అని చెప్పాడు. తర్వాత నేను గమనించాను అది కరెక్టే. అంటే అర్థమండి, మీరు రోజంతా బాగుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు గడికి రానివ్వడం, మీరు పారిపోతారు అక్కడ. రోజంతా బాగుంటే పరిస్థితి కాదు. దాని అర్థం ఏంటన్నమాట, మీ మనస్సుపై మీకు ఏ విధమైనటువంటి కంట్రోల్ స్వాధీనత లేదు. చాలా చెడు, చాలా చెడ్డది మనస్సు, చాలా చెడ్డది మనస్సుపై స్వాధీనత ఉండాలి. మనస్సు మీరు చెప్పినట్టు వినాలి. నేను మీకు దృష్టాంతం చెప్తా, కుక్క తోకని ఊపాలా, తోక కుక్కని ఊపాలా? కాబట్టి మనస్సు మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తోందంటే అర్థం ఏదో తెలిసినా, తోక కుక్కని పట్టుకుని ఆడియో చేస్తోంది అని అర్థం. అలా ఉండకూడదు. కుక్క తోకని ఇలా ఆడించాలి. మనస్సుకి సమస్య ఉంది అది అంటున్నారు. అప్యుత్పానాన్ మహత సుమేరున్మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ అపి అభ్యుపానాత్ మహత సుమేరున్మూలనాత్ అపి అపి వన్యశనాత్ సాధో విషమః
చిత్త నిగ్రహ సాధువు అని అడ్రస్ చేస్తున్నారు. నాకు కబీర్దాస్ గారి పాట అందుకోసమే గుర్తుకొచ్చింది. ఆయన ప్రతి దాంట్లో కూడా సునసును సాధు అంటూ ఉంటాడు. ఓ సాధువు నువ్వు సాధువు అంటే సన్యాసిని కాదు, ఓ మంచివాడా అని అర్థం. మీరు మంచివాడుగా ఉండాలి. మీరు మంచివాడుగా ఉంటేనే ఈ చర్చలు ఈ పాఠాలు ఇవే ఉపయోగపడతాయి. మీరు కపటము మోసము అసత్యము లోభము అసూయ ఈర్ష్య ఇవన్నీ చక్కగా తెలుసుకుని వాటిని జీవితంలో అనుభవంలో ప్రాక్టీస్ చేసేస్తూ ఇలాంటి పాఠాలు విన్నా కూడా ఏ ఉపయోగం ఉండదు. మీలో మీరు హఠాత్తుగా మీరు మహర్షులు ఆత్మజ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారము గలవారు అయిపోవాలక్కర్లేదు. ఆ తర్వాత వస్తుంది నేను మంచివాడుగా ఉండవలేను సాధు. ఈ పాఠం మంచివాడి కోసం అంచేతను మహర్షి సాధు అని అడ్రస్ చేస్తారు కబీర్దాస్ లాగా. కబీర్దాస్ ప్రతి పాఠంలోనూ ఉంటుంది సును సాధు అని, ప్రతి పాఠంలోనూ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఓ మంచివాడా మహత గొప్పదైన అద్ధిపానా సముద్రము త్రాగిలేట కంటే కూడా అతి అతి ఉందా అతి అంటే కూడా సుమేరున్మూలనాత్ అతి గొప్ప మేరు పర్వతమును పెట్టించి వేయుట కంటే కూడా వన్యశనాత్ అతి నిప్పులను మింగివేయుట కంటే కూడా చిత్త నిగ్రహ మనస్సును వశము చేసుకుంట విషమ కష్టమైనది. ఓ సాధు మనస్సును దయబెట్టి పెట్టుకోకురా నాన్న. మనస్సును చెడగొట్టేసి పెట్టుకుంటే ఇంకా ఆ మనస్సును నువ్వు స్వాధీనంలో తెచ్చుకోవడం నీ వల్ల ఉండదు. నిజానికి ఆ సముద్రాన్నంతనే తాగేయచ్చేమో గాని మనస్సును స్వాధీనం చేసుకోలేదు. నిర్గత పర్వతాన్ని పెకిలించి వేయచ్చేమో గాని మనస్సు స్వాధీనము కాదు. నిపుణులు వింగేయచ్చేమో గాని మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టం. అంటే అభిప్రాయం ఏమిటంటే మనస్సు గురించి ఎదురుపెట్టి భయపెట్టేయటం కాదు అభిప్రాయం. అభిప్రాయం ఏమిటంటే మనస్సును చెడగొట్టుకుని పెట్టుకోకు. అనవసర ప్రసంగాలు దగ్గరలో చేరి మాట మీద మాట ఆ మాట మీద పై మాట అలా నలుగురు కలిసి బాగా చర్చ చేసుకున్నారు అనుకోండి. ఒకసారి నాకేమైందంటే వాల్మార్ట్కి వెళ్ళాను నేను అమెరికాలో. వాల్మార్ట్ అక్కడ సామాన్లన్నీ బుట్టలో వేసుకున్నాను నేను. నాదెన్ని సామాన్లు రెండు నాది రెండు ఏదో టూత్పేస్టో మరొకటో బుట్టలో పట్టుకుంటూ ఉన్నాను. నా ముందు ఇద్దరు లేడీస్ ఉన్నారు. వాళ్ళిద్దరు సామాన్లు మొత్తం బుట్ట నిండా ఉన్నాయి. అది అయితే కానీ నాకు ఛాన్స్ రాదు. నేను వెనకాల నిలబడ్డాను. నాదే ఉంది నిలబడి క్యూలో క్యూ సిస్టమ్ ఐ లైక్ ఇట్ ఐ డోంట్ మైండ్. ఆ సామాన్లని ఆవిడ ఏజెంట్ వాళ్ళంటే లెక్కగట్టి ఆపరేషన్లో ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ లేడీస్ ఇద్దరు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. 15 నిమిషాలు 10 నిమిషాలు కనీసం 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. టాపిక్ ఏదో తెలుసిన ఇద్దరు వెళ్ళిపోయి ఆ ఏజెంట్ అమెరికన్ ఓపెన్ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి నేను ఇండియన్ వెనకాల నిలబడ్డాను. అమెరికాలో ఉంటారు చాలా మంది ఉంటారు, ఇండియన్స్ న్యూజెర్సీలో చాలా మంది ఉంటారు. వాళ్ళిద్దరు టాపిక్ ఏమిటంటే ఆ రోజు రాత్రి పార్టీ ఉంది, ఆ పార్టీకి డ్రెస్ ఏది వేసుకుని వెళ్ళాలి అది చర్చ. ఆ చర్చ హిందీలో నడుస్తాం. ఆ ఏజెంట్కి ఏం తెలియదు కానీ ప్రత్యక్షణం నాకు తెలుసు వెనకాల నేను ఉన్నానుగా నాకు తెలుసు. నాకు తెలుసునని వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా వాళ్ళు గట్టిగానే చర్చించుకుంటున్నారు ఏమిటి ఏ డ్రెస్ లో వెళ్ళాలి. మొదటి ఇష్యూ ఏమిటంటే చీర కట్టుకుని వెళ్ళాలా పంజాబీ డ్రెస్ కట్టుకుని వెళ్ళాలా, అది ఫస్ట్ ఇష్యూ. దాని మీద 5 నిమిషాలు చర్చ అయ్యి ఈసారికి చీర కట్టుకుని వెళ్ళాలి అని నిర్ణయం అయింది. ఇంకా ఆ చీర ఎటువంటి చీర కట్టుకోవాలి అని ఇంకో 5 నిమిషాలు ఇంకో దృష్టాంతం చెప్తారండి. మేము తప్పు పట్టగలరు మీరు
పురుషులైనా అలాగే ఉంటారు, పురుషులు ఇంకో లక్షణంగా ఉండరు, వాళ్ళకి ఉండే టాపిక్ వాళ్ళకు ఉంటుంది. 10 నిమిషాలండి నేను అలా వేలముఖం వేసుకుని అలా నిలబడి ఉంటూ ఉన్నాను 10 నిమిషాలు. ఎందుకని అలాగా అన్ని మాటలు మాట్లాడి మీ మనస్సు చెడిపోతుంది కదా, మనస్సు స్వాధీనత తప్పిపోతుంది కదా. నేను లోపలి పుట్టిన పుస్తకం చదువుకుంటున్నా, ఆ బయట ఇటు నుంచి అటువంటి నుంచి ఇటు తిరుగుతూ ఒక ఆయన సెల్ ఫోన్ లో మాట్లాడేస్తున్నాడు, గట్టిగా మాట్లాడేస్తున్నాడు. ఆ బిజినెస్ ఆయనకి వరంగల్లో బిజినెస్ ఆయనకి, ఆ బిజినెస్ లో 5 రో 6 రో పనిచేస్తారు. దాంట్లో 2 ముగ్గురు పని బాగా చేస్తారు, ఇంకో 2 ముగ్గురు పని దొరకదు, పని సరిగ్గా చేయరు. పని వాళ్ళకి ఏదో పని అప్ప చెప్పాడు, దాన్ని వాళ్ళు సగం చేశారు సగం చేయలేదు. వాళ్ళకి నేను వచ్చి నేను ఏర్పాటు చేస్తానని ఈ రకంగా మొత్తం ఆయన బిజినెస్ వివరాలన్నీ నాకు తెలిసాయి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసండి, నన్ను ఏమైనా సలహా చెప్పమంటారా అని అడుగుదామని అనుకున్నాను. ఆయన ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఈ టీవీ ఆన్ చేసి దాని స్వరం పెంచాను. ఇంకో మూల ఉన్నది, అది ఆన్ చేసి బాగా ఎక్కువ సౌండ్ పెట్టాను. అప్పుడు ఆయన ఈ మ్యూచువల్ సేవలు వెళ్ళిపోయాడు. ఈ రకంగా మనుషులు వాగి 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 మనస్సును జరగొట్టుకుంటున్నారు. ప్రాపంచిక విషయాలనే ఎల్లప్పటికీ మాట్లాడుతూ మనస్సు అదంతా మనస్సులో వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది, వింటున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది, మాట్లాడేప్పుడు రిప్లైస్, మీరు మాట్లాడే అన్ని మనస్సును ముంచెత్తిస్తూ ఉంటాయి. మీ మనస్సు మీరు ఆలోచించండి, మీ మనస్సులోకి ఎన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? త్రూ ఐస్, త్రూ ఇయర్స్, త్రూ మౌత్, త్రూ స్పీచ్, త్రూ నోస్, త్రూ స్మెల్, త్రూ టేస్ట్, త్రూ టచ్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనస్సులోకి వెళ్ళిపోతున్నాయి. మనస్సు అలా రిసీవ్ చేసుకుంటూనే ఉంది. ఇట్ విల్ కొలాప్స్ వన్ డే, ఇట్ కెనాట్ టేక్ సో మచ్, ఇట్ బికమ్స్ సిక్. పొట్టలో ఆహారం అలా విసిస్తుంటే సిక్ అయిపోతుంది. అలాగే మనస్సులోకి ఈ సెన్సేషన్స్ అలా ఫీల్ చేసుకుంటూ పోతే అది సిక్ అయిపోతుంది. ఒకసారి అది అలా సిక్ గా తయారైందంటే, అంటే ఇంకది మన అధీనంలో ఉండదు, మన వశంలో ఉండదు, ఆ పరిస్థితి నిర్మాణం అయితే అప్పుడు ఆ మనస్సుని మళ్లీ దారికి తీసుకురావడం చాలా కష్టము. నేను చెప్పాను కూడా, ఒక ఆయన వాళ్ళు మూలంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఏమి చేయకుండా ఇచ్చిన పని పెద్ద పని ఏమీ కాదు, వాళ్ళు రెస్పెక్ట్ గానే చూస్తారు. ఆయన వాగుడు మానేస్తే చాలు. అంటే మనస్సు అంత ఓవర్ టైం వర్క్ చేస్తోందన్నమాట లోపల. కాబట్టి ఒకసారి మనస్సు చేయదాటిపోతే దాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకోవటం ఇంత కష్టము కాదు. కాబట్టి మీరు మనస్సుని మీ స్వాధీనంలో పెట్టుకోండి, అప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన చెయ్యండి, అప్పుడు మీరు ఆత్మజ్ఞానానికి తయారీ అయిపోతారు, సమర్థులవుతారు అని ఉపదేశం. ఓకే, మళ్ళీ చెప్తాము. మహతః గొప్ప అధిపానాదపి సముద్రమును త్రాగుట కంటే కూడా సుమేరున్మూలనాదపి. సు అంటే గొప్ప, మేరు అంటే మేరు పర్వతం. గొప్ప మేరు పర్వతమును ప్రచురించి వేయుట కంటే కూడా సాధో ఓ మంచివాడా నమ్మేషణాదపి నిప్పులను మృంగుట కంటే కూడా చిత్త నిగ్రహ మనస్సును వశము చేసుకునుట విషమ కష్టము అత్యధిపానాన్ మహతః సువేరో
మూలనాదతి అతివంజశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ తత్వస్మృతేరవసర నాస్త్యన్యాభ్యాసశాలిన ప్రచ్యుతాభ్యాసఘాతిత్వాత్ దళాత్తత్వముపేక్ష్యతే. అది కాదా వస్తున్నా మినిట్. అదే ఉంది దీంట్లో. ఈ శ్లోకం దొరికిందా మీకు? తత్వస్ఫురుతేరవసర శ్లోకం దొరికిందా? అది కొట్టుకోండి. జనక జనకాదే కథం రాజ్యముచితేబోధత. కరెక్టే, నేను మిస్ అయ్యాను ఎక్కడో. ఓకే ఓకే, నాకు అర్థమైంది. సెకండ్ హాఫ్ వదిలిపెట్టేయాలి. ఓకే, మళ్ళీ అన్నాం మళ్ళీ అన్నాం అంతే. ఇక్కడ ఒక హాఫ్, అక్కడ ఇంకో హాఫ్ కలిపి చేశారు. అలా చేస్తారు. తత్వస్మృతేరవసర నాస్త్యన్యాభ్యాసశాలిన జనకాదే కథం రాజ్యం ఇతి చేద్రుఢబోధత. ఇది మళ్ళీ వారం చూద్దాము. సోమవారం నాకు చెప్తాను ఈ శ్లోకం. ఓకే, వీకెండ్ వచ్చేసింది. రేపు ఎల్లుండి గీతా క్లాసులు ఉన్నాయి. సోమవారం నాకు చెప్తాను. మంగళవారం బుధవారం క్లాస్ ఉంటుంది. తర్వాత మరో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. నేను 15 జూలై కాకినాడ వెళ్తున్నా. అదే చెన్నై ప్రైవేట్ విజిట్ ఒకటి ఉంది, అది పూర్తి చేసుకుని ఆ తర్వాత కాకినాడ వెళ్ళేది. 31 వాపసు వస్తా. ఓకే, కాబట్టి క్లాసులు 1 నుంచి ఉంటాయి. కాబట్టి 15 రోజులు మీకు సెలవులు. అది ఒక ఒకటి. రెండవది, సాధారణంగా అమెరికా వెళ్ళే మాట అయితే నేను ఆగస్టు నెలాఖరున వెళ్తూ ఉంటాను. ప్రస్తుతానికి ఇంకా అమెరికా సెటిల్ కాలేదు. కాబట్టి 31 రోజులు నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి చక్కగా అన్ని రోజులు కూడా క్లాసులు నడుస్తాయి. రెండు సెప్టెంబర్ మాట తర్వాత చెప్తాను. ఓకే, ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణమే పూర్ణశ పూర్ణమే.